ఒకసారి నాకు కొంచెం అన్నం పెట్టండి నేను తింటా చూద్దాం కొంచెం అది పెట్టండి ఇంకా పెట్టండి చూద్దాం నేను తిని చూస్తా ఎట్లుందో మా చెల్లె పెట్టింది మేము తింటున్నాము ఆ బాధ తెలువాలా అరే లుచ్చగల్లారా అరే రే మేధావులారా రే గోరెట్టి వెంకన్న దేశపతి శ్రీనివాసు అల్లం నారిగా గంటా చక్రపాణిగా ఏపూరు సోమన్న రసమై బాలకిషన్ మల్లెపల్లి లక్ష్మయ్య మా చెల్లె తినే భోజనం మా తమ్ముళ్ళు తినే భోజనం మీరు చూడాలి ఇది నేను కూడా తింటున్నారా రే మీరు రండిరా ఒకనాడు వచ్చి తినండిరా రోజు ఆ ఏపూరు సోమన్నది మన ఒకటి వైరల్ అవుతుంది ఒకటి చికెన్ తినిపిస్తుంది ఇట్లా ఊగుతున్నాడు పొల్లు పొల్లు తాగినా చికెన్ బిర్యానీ తినడానికి ఇప్పుడు ఇన్ని రోజులు ఎవడి పాలయ్యింది రో తెలంగాణ ఎవడేలుతున్నాడు రో గోజి కొంగాడేజీ ఊరు ఊరు తిరిగి పోరు పాటలు పాడితే హా నీ కీలా మన్ను వాడా ఇప్పుడు పోయి ఇప్పుడేమో కేసీఆర్ పాలన బాగుంది ఆడు మటన్ బిర్యానీ బాగా పెడుతుండు మందు బాగా ఓపిస్తుండు హెలికాప్టర్ ఎక్కిస్తున్నాడు 4-5 కోట్లు ఇచ్చిండు నేను తాగితే చాలు నా కడుపు నిండితే చాలు నేను సుఖపడితే నేను తింటే నాకేలాగు నువ్వు నీ నీ పెయిన్ సుఖపెట్టడానికే పోయినావు అందరికి అర్థమైంది ఈ 40 లక్షల మంది నిరుద్యోగుల గోసా ఏపూరు సోమన్న నీకు తెలియదా వీళ్ళంతా ఇప్పుడు వీళ్ళంతా రైతు పిల్లలు గారా రైతు బిడ్డలు గారా రా వచ్చి భోజనం చేయి నీకే పేదరికం ఉంది నన్ను కాంగ్రెస్ వాడు పట్టించుకోలే నన్ను బీజేపీ వాడు పట్టించుకోలే నేను అందుకనే బీఆర్ఎస్కి పోయినంటే మరి మమ్మల్ని కూడా పట్టించుకున్నాడు పొట్టుగాడు మమ్మల్ని కూడా వాడు పట్టించుకోలే మమ్మల్ని వాడు పట్టించుకోలే 5 రూపాయల భోజనం చేస్తున్నాం అదేవిధంగా ఇలా పుణ్యాత్ముడు అన్న పేరు తెలియదు కొంచెం భోజనం మంచుకున్నట్టుంది చూద్దాం పప్పు చాలా బాగుంది అబ్బా మటన్ కంటే ఒరే దుర్మార్గుడు ఆ చికెన్ బిర్యానీ పొట్టు పొట్టు తాగి ఆ చికెన్ బిర్యానీ తిని ఆ 45 రోజులు కోళ్ళ ఫారంలో కోళ్లను ఆ మందు నుంచి పెంచుతారు ఆ మందు నుంచి పెంచితే ఉన్న షుగర్లు బీపీలు వస్తున్నాయి దయచేసి ఇక్కడ నుంచి 40 రోజులు నిరుద్యోగులు ఎవడు కూడా ఆ ఫారెన్ కోడి కూర ఎవడు తినొద్దు పప్పు కూరని తిందాం ఈ పప్పు కూర తిని కేసీఆర్ గారిని ఓడించడం కోసమైనా బతకండి పప్పు తినైనా అని పప్పు పప్పు చేద్దాం పప్పు గ్రైండర్లు ఉడికిస్తాం కదా దాని పేరేం పేరు అంటారు కిర్రమంటది మిక్సీ మిక్సీ కొడుకులను మిక్సీలో వేసి కొట్టాలా పప్పు మిక్సీలో ఉడికిస్తే ఉడికిస్తే ఎట్లయితుందో కేసీఆర్ ఫ్యామిలీని కవిత కట్ట డబ్బు పిచ్చేట ఆ రాక్షసికి ఎంత పిచ్చి అంటే మనిషి కాదు మనిషి రూపంలో ఉన్న రాక్షసి విష కన్య 20 లక్షల వాచ్ పెట్టింది మా వాడు వాచ్ ఎంత చెప్పు ఒకసారి రా నీ వాచ్ ఎంత 150 కవిత వాచ్ ఎంత తెలుసా 20 కోట్లు 2 కోట్ల 20 కోట్లు 20 లక్షలు 20 లక్షలు ఆమెకు హైలైట్ ఏం తెలుసా నేను తర్వాత స్టడీ చేసిన మన అందరం ఆ రజనీకాంత్ దాంట్లో చెప్పిన 20 లక్షల వాచ్ అన్నాం కదా దాని యాక్చువల్ గారి 60 లక్షలట అట్లాంటి 600 వాచ్లు ఉన్నాయట ఒక్కొక్క ఫంక్షన్కు ఒక్కొక్కలాగా వెళ్ళి రాకూడదు కామ్రేడ్లు అంతా ఉండాలి.